నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది ఎవరికైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల తమ భవిష్యత్తును పరీక్షించుకోవాలి అనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఒక అవినీతి కేసులో జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం, దాదాపు 50 రోజులుగా ఆయన జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలో తెలియక ఇతర ప్రాంతాల్లో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఇతర దేశాల్లో అక్కడక్కడ తమకు సంబంధించిన వారితో నిరసనలు తెలపడం, నిరసన కార్యక్రమాలు జరపడం, వాటిలో భాగంగా గత ఆదివారం నాడు హైదరాబాద్లో ఒక సంగీత విభావారి కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో సైబరాబాద్ను నిర్మించి 25 ఏళ్ల సందర్భంగా అయిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ అని ఒక సంగీత విభావారి పెట్టుకున్నారు గత ఆదివారం నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బయట. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఏవి చేసినా జనం నుంచి స్పందన రావడం లేదు కాబట్టి జనం తమ వైపు లేరు అనే విషయం బయటపడుతుంది కాబట్టి అక్కడ ఏం కార్యక్రమాలు చేయకుండా వచ్చి తెలంగాణను ఇవాళ తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో, అది కూడా హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి అనుకూలురు సానుభూతి పరులు లేదా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతాల్లో ఏదో హల్చల్ చేసి అయిపోయింది, మొత్తం ప్రపంచం అంతా చంద్రబాబు నాయుడు గారితోటే ఉన్నది అని ఉపన్యాసాలు దంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో 2014 తర్వాత జరిగిన ఒక అవినీతి సంఘటన సందర్భంగా తెలంగాణను వదిలేసి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అసలు తెలంగాణలో పార్టీని మూసేసుకున్నారు. మూసేసుకున్నారనే మాట అతిశయోక్తి కాదు. ఆయన తెలంగాణలో ఇక నేను పార్టీని నడపలేను అని చేతులెత్తేసి వెళ్ళిపోయిన కారణంగానే ఆయన పార్టీలో ముఖ్యుడిగా ఉన్న ఆ సందర్భంలో జరిగిన ఒక అవినీతి కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్న నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వలస వెళ్ళినారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నామకే వాస్తే అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అధికార పక్షానికి వలసపోయినాడు టీఆర్ఎస్కి. దాదాపుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తలుపులకు తాళాలు వేసిన పరిస్థితి. తెలంగాణలో నేను పార్టీ నడపలేను అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. తప్పేం లేదు, రెండు పడవల మీద కాళ్ళేయడం కష్టం అనేవరైనా అనుకుంటే తప్పలేదు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో పార్టీ లేదు, ఆయన పార్టీని రద్దు చేసుకుని వెళ్ళినారు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యం, సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకున్నవాడిని, తెలంగాణలో నేను రాజకీయం చేయనని వెళ్ళిపోయినారు ఆయన. భవిష్యత్తులో ఆయన మళ్ళీ తెలంగాణలో ఏమన్నా రాజకీయాలు చేస్తారా లేదా అనే విషయం వేరు, కానీ వాస్తవ పరిస్థితి ఇది. తెలంగాణ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత తెలంగాణను వదిలేసిన పరిస్థితి వేరు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణను వదిలేసిపోయిన పరిస్థితి వేరు. దాదాపుగా తెలంగాణ నుంచి ఆయన వెలివేయబడ్డాడు చంద్రబాబు నాయుడు, పార్టీ దాదాపుగా మూతబడ్డ సందర్భం. మధ్యలో ఒకసారి 2018లో ఒక ప్రయత్నం చేయబోయినాడు, తనతో పాటు కాంగ్రెస్ను కూడా ముంచినాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న సందర్భంగా అసలు చంద్రబాబు నాయుడు అరెస్టును, ఆయన
జ్యుడిషియల్ రిమాండ్ను వ్యతిరేకించకపోతే తెలంగాణలో ఏ రాజకీయ పక్షం గెలిచే పరిస్థితి లేదు అనే ఒక వాతావరణాన్ని సృష్టించే విఫల ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో అంత ప్రజాబలమే ఉంటే, ఆయన ప్రభావం అంత పెద్ద ఎత్తున ఉంటే ఎందుకు ఆయన జైలుకు వెళ్ళి తనని కలిసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్కు ఈసారి మనం తెలంగాణలో పోటీ చేయడం లేదు అని ఎందుకు చెప్పినాడు? తెలంగాణ తెలుగుదేశం పార్టీ మళ్ళీ సమావేశమై నినాదాలు కూడా చేసినారు, మనం పోటీ చేయాల్సిందే ఇక్కడ, మన అస్తిత్వానికి సవాలు అని చెప్తాను నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అన్నాడు. తెలంగాణలో నీ పార్టీ పోటీ చేసే పరిస్థితే లేదు, ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి ఎవరి గెలుపును నివారించడానికి ఆయనకు సంబంధించిన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న వ్యక్తి తనవాడనా కాంగ్రెస్ పార్టీకి మేలు చేద్దాం అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసిపోవాలనే నిర్ణయంతో ఉన్నాయి. నిన్న మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాను కూడా కలిసినారు. దానికి సంబంధించి తెలంగాణ లేదో పొత్తుల ప్రక్రియ నడుస్తున్నట్టుగా ఉన్నది. వాళ్ళు అసలు తెలుగుదేశాన్ని పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న కొద్దిమంది నాయకులు తమ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ ఓట్లు రావేమో అని చంద్రబాబు నాయుడు అరెస్టు సరైంది కాదు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. అది కొన్ని నియోజకవర్గాల్లో. కాంగ్రెస్లో కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కూడా అక్కడున్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళ ఓట్ల కోసం, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి లేదా ఆంధ్ర ప్రాంతానికి చెంది హైదరాబాద్లోనో తెలంగాణ ప్రాంతంలోనో స్థిరపడ్డ వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఏం కాదు, తెలుగుదేశం పార్టీ సమర్థకులు ఏం కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏం కాదు. రకరకాల వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరూ కూడా చంద్రబాబును జైల్లో పెట్టిన అంశం మీద తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేస్తారని ఎవరైనా అనుకుంటే పొరపాటు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఉన్న సమస్యల మీద, తెలంగాణలో ఉన్న రాజకీయ పక్షాల వైఖరి మీద, తెలంగాణలో ఉన్న రాజకీయ పక్షాలు ఎట్లా ఉన్నవి, అవి ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తాయి, ఏ మేరకు ఏ పార్టీ నుంచి మేలు జరుగుతుంది, ఏ పార్టీ నుంచి నష్టం జరుగుతుంది అనే విషయాలను అంచనా వేసుకొని ఏ పార్టీని గెలిపిస్తే తెలంగాణలో ప్రజలకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకుంటే ఆ పార్టీకి ఓటిస్తారు. తప్ప చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన జైల్లో ఉన్న అంశం తెలంగాణ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావితం, ఏమాత్రం ప్రభావం చూపదు అనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఎవరికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయాన్ని ఓ 10 ఓట్లు తమకు అనుకూలంగా మలుచుకుందాం అనే ప్రయత్నాల్లో ఉన్నారు తప్ప కొంతమంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అంశం ఇక్కడ తెలంగాణలో ఏమాత్రం అది ఇష్యూ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.